లక్సంబర్గ్ లో లేబర్ షార్టేజ్ ఉంది, లక్సంబర్గ్ లో వీసా అప్లై చేస్తే 5 డేస్ లో వచ్చేస్తుంది, అండ్ ఈ కంట్రీలో సంవత్సరానికి 2 crore శాలరీ వస్తుంది, వెంటనే అప్లై చేసుకోండి అని ఇలాంటి వీడియోస్ మీరు చూసే ఉంటారు కదా. ఈ ఇన్ఫర్మేషన్ అంతా నిజమేనా? ఒకవేళ నిజమే అయితే ఇక్కడ రియల్ సిచ్యుయేషన్ ఎలా ఉందో తెలుసుకుందాం. అండ్ లక్సంబర్గ్ లో అన్స్కిల్డ్ జాబ్స్ కి ఎలా అప్లై చేసుకోవాలి, వాటికి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉంటాయి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అలా లక్సంబర్గ్ లో. మమ్మల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే నా పేరు లాహి, మా వారి పేరు రవితేజ. మేము లక్సంబర్గ్ అనే యూరోపియన్ కంట్రీలో ఉంటాము. మా ఛానల్ లో లక్సంబర్గ్ గురించి, లక్సంబర్గ్ చుట్టుపక్కల ప్రదేశాల గురించి వీడియోస్ ఉంటాయండి. మీకు గనక మా వీడియోస్ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రీసెంట్ గా నాకు ఇన్స్టాగ్రామ్ లో చాలా మెసేజెస్ వస్తున్నాయండి, అక్క లక్సంబర్గ్ లో చాలా రిక్వైర్మెంట్ ఉందంట కదా, 5 డేస్ లో వీసా వస్తుంది అంట కదా, అండ్ ఇక్కడ శాలరీ చాలా హై అంట కదా అని ఇలా మెసేజెస్ వస్తున్నాయి. ఇవన్నీ నిజమేనా కాదా అని అడుగుతున్నారు. సో స్ట్రైట్ గా పాయింట్ కి వస్తే, 5 డేస్ లో వీసా అనేది ఇంపాసిబుల్ అండి. ఇక్కడ వీసా రావటానికి మినిమం 2 వీక్స్ అన్న పడుతుంది గ్యారంటీ. అది కూడా చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఆల్రెడీ ఇక్కడ మాస్టర్స్ చేస్తూ స్టూడెంట్ వీసాలో ఉంటున్న టైంలో ఏదైనా కంపెనీ మీకు జాబ్ ఆఫర్ ఇచ్చినప్పుడు ఆ కంపెనీకి ఇమీడియట్ రిక్వైర్మెంట్ ఉంటే గనక మీకు 2 వీక్స్ లో వీసా వర్క్ వీసా కి మార్చే అవకాశం ఉంటుందండి. వేరే ఏ కేసు లో అయినా కూడా వీసా ప్రాసెస్ వర్క్ వీసా కి కన్వర్ట్ చేయడానికి మినిమం 3 మంత్స్ to 6 మంత్స్ అయితే టైం పడుతుందండి. సో 5 డేస్ లో వీసా అనేది ఇంపాసిబుల్ అండి. ఈవెన్ లక్సంబర్గ్ ఎంబసీ ఇన్ న్యూఢిల్లీ కూడా ఈ పాయింట్ ని వీసా ఫ్రాడ్ అలర్ట్ గా మెన్షన్ చేసింది. ఒకసారి స్క్రీన్ షాట్ లో చూస్తే మీకు తెలుస్తుంది, బీవేర్ ఆఫ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అని మెన్షన్ చేశారు. సో సోషల్ మీడియాలో ఫేక్ ఇన్ఫర్మేషన్ కి జాగ్రత్తగా ఉండండి. మీరు చూసిన ఏదైనా కూడా మీరు డబుల్ చెక్ చేసి నమ్మండి. సో రీసెంట్ గా కొన్ని ఇన్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయండి. మా కన్సల్టెన్సీలో మేము మిమ్మల్ని లక్సంబర్గ్ పంపిస్తాము, ఆల్రెడీ చాలా మందిని పంపించాము, అక్కడ వెళ్ళిన వాళ్లతో మీకు కావాలంటే వీడియో కాల్ తో మాట్లాడిస్తాము, అండ్ మీరు మాకు 2 lakhs కడితే మీకు లక్సంబర్గ్ లో జాబ్ ఇప్పిస్తాము అని ఇలాంటివి కొన్ని కన్సల్టెన్సీస్ వాళ్ళు చెప్తున్నారంట, అండ్ ఆఫర్ లెటర్స్ కూడా పంపిస్తున్నారంట. ఇలాంటివి మీకు ఎవరన్నా చెబితే మాత్రం ఇది పక్కా స్కామ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 50,000 కి 1 lakh కి జాబ్ ఇచ్చే కాన్సెప్ట్ లేవండి. జెన్యున్ గా మీ రెజ్యూమ్ చూసి మీ ప్రొఫైల్ కనుక వాళ్ళకి నచ్చితే ఇంటర్వ్యూకి ఇన్వైట్ చేస్తారనమాట. సో ఈ స్కామ్స్ అన్ని కూడా మోస్ట్లీ అన్స్కిల్ జాబ్స్ లో ఎక్కువగా చూస్తున్నామండి. అండ్ లక్సంబర్గ్ లో అన్స్కిల్ జాబ్ చేయాలంటే మ్యాండేటరీగా ఏదో ఫ్రెంచ్ ఆర్ జర్మన్ లాంగ్వేజ్ మ్యాండేటరీ అడుగుతారు. ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ తో అయితే జాబ్ ఇవ్వరు, కొన్నిసార్లు ఫ్రెంచ్ అండ్ జర్మన్ రెండు లాంగ్వేజెస్ కూడా అడుగుతారనమాట ఈ అన్స్కిల్ జాబ్స్ కి. అండ్ అన్స్కిల్ జాబ్స్ కి కూడా ఇక్కడ రెజ్యూమ్ ఉంటుందండి మ్యాండేటరీ. సేమ్ స్కిల్డ్ జాబ్స్ లాగానే అన్స్కిల్ జాబ్స్ వాళ్ళు కూడా ఆ రెజ్యూమ్ ని జాబ్ పోర్టల్స్ లో అప్లై చేస్తే వాళ్ళకి ఆ కంపెనీకి ఈ ప్రొఫైల్ కి మ్యాచ్ అయితే గనక వాళ్ళు ఇంటర్వ్యూ కి ఇన్వైట్ చేస్తారు. సో అన్స్కిల్ జాబ్స్ అంటే క్యాషియర్, కన్స్ట్రక్షన్ లో అండ్ గార్డెనర్, లారీ డ్రైవర్ ఇలాంటి జాబ్స్ అన్ని ఎలా అప్లై చేయాలో ఒకసారి చూద్దాం. ఇందాక చెప్పాను కదండి అన్స్కిల్ జాబ్ లో కూడా రెజ్యూమ్ అవసరమని. సో మీరు ఎంత వరకు చదువుకున్నారు అండ్ ఇంతకు ముందు ఏమేం జాబ్స్ చేశారు అండ్ ఏమేం లాంగ్వేజెస్ వచ్చు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కలిపి ఒక రెజ్యూమ్ అండ్ ఒక కవర్ లెటర్ ని రెడీ చేసుకోవాలి. మీరు అవి ఎలా చేసుకోవాలనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇచ్చానండి, ఒకసారి చూడండి. నెక్స్ట్ వచ్చి జాబ్స్ ఎలా అప్లై చేయాలో చూద్దాం. మీరు లక్సంబర్గ్ లో కాకుండా వేరే కంట్రీస్ లో ఉంటే గనక ఫస్ట్ మీరు చేయాల్సింది లింక్డ్ఇన్ లో మీరు మీకు కావాల్సిన జాబ్స్ ని సెర్చ్ చేసి అక్కడ అప్లై చేయాలండి. నెక్స్ట్ లింక్డ్ఇన్ కాకుండా వేరే సైట్స్ అంటే గనక jobs.lu, monster.lu, indeed.lu, glassdoor, govjobs, relocate.me ఇలాంటి వెబ్సైట్స్ అన్నిట్లో కూడా మీరు జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. సో కొన్ని కంట్రీస్ లో ఈ వెబ్సైట్స్ లో కొన్ని ఓపెన్ అవ్వట్లేదు అంటండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో jobs.lu ఓపెన్ అవ్వట్లేదు. సో అలాంటి కేసులో మీరు వేరే వెబ్సైట్స్ లో కూడా చెక్ చేసుకోవచ్చు. అన్ని వెబ్సైట్స్ లో కూడా సేమ్ జాబ్స్ లిస్ట్ అయి ఉంటాయి,
అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చి లింక్డ్ఇన్. మీరు లింక్డ్ఇన్ మాత్రం మిస్ చేయకుండా చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మీరు లక్సంబర్గ్ లో ఉంటూ జాబ్ సెర్చ్ చేసుకోవాలంటే గనక ఇక్కడ ఆదమ్ అని ఎంప్లాయ్మెంట్ ఏజెన్సీ ఉంటుంది గవర్నమెంట్ది. వీళ్ళ దాంట్లో రిజిస్టర్ అయితే మీకు వాళ్ళ జాబ్ పోర్టల్స్ కి యాక్సెస్ ఇస్తారు. అండ్ ఆల్సో ఆదమ్ అప్పుడప్పుడు జాబ్ ఫేర్స్ లాంటివి కండక్ట్ చేస్తుంది అనమాట. వాళ్ళ జాబ్ ఫేర్స్ కి కూడా అటెండ్ అవ్వచ్చు. ఈ ఆదమ్ జాబ్ ఫేర్సే కాకుండా విడిగా కూడా జాబ్ ఫేర్స్ జరుగుతూ ఉంటాయి అనమాట. ఆర్టీఎల్ అని, మూవీ జాబ్స్ అని, ఇలా చాలా జాబ్ ఫేర్స్ జరుగుతూ ఉంటాయి, వీటికి కూడా అటెండ్ అవుతూ ఉండొచ్చు. నేను కూడా మొన్న మార్చ్ లో ఒక జాబ్ ఫేర్ కి వెళ్ళానండి ఇలాంటిదే. సో ఇలాంటి జాబ్ ఫేర్స్ అటెండ్ అవటం వల్ల జాబ్ వస్తుందని గ్యారంటీ అని కాదు. సో మొన్న మార్చ్ లో జరిగిన ఈ మూవీ జాబ్స్ లో ఇన్ అండ్ అరౌండ్ లక్సంబర్గ్ కలిపి 5000 జాబ్స్ వరకు పోస్ట్ అయ్యాయి. అండ్ 15,000 మెంబర్స్ అటెండ్ అయ్యారు. ఈ 15,000 జాబ్ సీకర్స్ లో కూడా ఓన్లీ 1,000 మెంబర్స్ ఏ జాబ్స్ కి కన్ఫర్మేషన్స్ వచ్చినాయి అంట. సో యా, ఈ జాబ్ ఫేర్స్ లో జాబ్ వస్తుంది అంటాం కన్నా కూడా మీ నెట్వర్క్ ని పెంచుకోవడానికి మంచి ఆపర్చునిటీ అని చెప్పాలి. లాస్ట్ మూవీ జాబ్ డే లో ఓవర్ 179 కంపెనీస్ వచ్చినాయి అంట. సో మీరు ఆన్లైన్ లో సబ్మిట్ చేసిన అప్లికేషన్స్ వాళ్ళకి రీచ్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి అండ్ ఆ పర్టికులర్ జాబ్ గురించి ఇంకా డీటెయిల్ గా డిస్కస్ చేయడానికి ఆ హెచ్ఆర్స్ తో డైరెక్ట్ గా మాట్లాడొచ్చు అనమాట. సో ఈ జాబ్ ఫేర్స్ లో కొంతమంది హెచ్ఆర్స్ వాళ్ళ ఈమెయిల్ ఐడీస్ అండ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ షేర్ చేస్తారు. అవి కలెక్ట్ చేసుకుని జాబ్ ఫేర్ అయిన వెంటనే ఫాలో అప్ మెయిల్స్ పంపిస్తే గనక మీకు జాబ్ రావడానికి మంచి ఛాన్సెస్ ఉంటాయి అనమాట. నాకు నా జాబ్ సర్చ్ లో అర్థమైంది ఏంటంటే బ్లైండ్ గా ఈ జాబ్ పోర్టల్స్ లో అప్లై చేయడం కన్నా కూడా లింక్డ్ఇన్ లో హెచ్ఆర్స్ తో కనెక్ట్ అవటం, కాంటాక్ట్స్ పెంచుకోవటం అండ్ నెట్వర్కింగ్ ని ఇంప్రూవ్ చేసుకోవటం అనేది చాలా మంచి ఆపర్చునిటీస్ ఇస్తుంది జాబ్ సెర్చ్ లో. అండ్ ఒక్కోసారి జాబ్ రావటానికి 1 to 2 years టైం కూడా పడుతుందండి. సో డోంట్ లూజ్ హోప్స్ అండి, కీప్ ట్రైయింగ్. కొంతమందికి త్వరగా రావచ్చు అండ్ కొంతమందికి టైం పట్టచ్చు. మీ ఫ్రెండ్స్ కి ఒకటి వర్క్ అయిందని మీకు కూడా అలానే జరుగుతుందని ఏమి లేదండి. సో ఏది వదలకుండా అన్ని మెథడ్స్ అయితే డెఫినెట్ గా ట్రై చేస్తూ ఉండండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే లక్సంబర్గ్ లో అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్ అప్పుడప్పుడు చాలా స్లోగా జరుగుతుందండి. జాబ్ వచ్చినా కూడా, జాబ్ కన్ఫర్మ్ అయినా కూడా జాయిన్ అవ్వటానికి ఒక 6 months అలా పడుతుంది. వీసా ప్రాసెస్, ఇలాంటి ప్రాసెస్ అన్నిటికీ టైం పడుతుంది అనమాట. సో పేషెంట్ గా ఉండండి. అండ్ వీసా ప్రాసెస్ ఇదంతా ఎంతసేపు పడుతుంది అని కూడా ఇందాక డిస్కస్ చేసాం కదా. అలానే ఇక్కడ సాలరీ గురించి వస్తే ఇక్కడ 15 to 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు కూడా 2 crores రాదండి. మేబీ 2 crores రావాలంటే మేబీ ఒక కంపెనీ సీఈఓ గనక అయి ఉండాలి, అప్పుడు వస్తుందేమో 2 crores. సో అండ్ రిక్వైర్మెంట్ చాలా ఉందని అంటున్నారు కదా, అంత రిక్వైర్మెంట్ అయితే లేదండి. వేరే కంట్రీస్ లో ఎలా ఉందో ఇక్కడ కూడా అలానే ఉంది సిచ్యుయేషన్. సో ఇలాంటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ నమ్మకండి. అండ్ ఆన్లైన్ లో మీరు ఏ వీడియో చూసినా కూడా మీరు ఇన్ఫర్మేషన్ ఒకసారి డబుల్ చెక్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకొని మాత్రమే ప్రొసీడ్ అవ్వండి. ఎలాంటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ నమ్మద్దు. సో ఇదండి ఇవాళ వీడియో. మీకు ఇక్కడ సిచ్యుయేషన్ ఎలా ఉందో అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్ లో అడగండి. అండ్ ఏమన్నా ఎమర్జెన్సీ క్వశ్చన్స్ లాంటివి ఉంటే గనక మాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయొచ్చు. డైరెక్ట్ గా క్వశ్చన్ అడిగేసేయండి, హాయ్ అని చెప్పి గ్యాప్ ఇవ్వకండి. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ ఓన్లీ 1 message ఏ పంపనిస్తుంది, 1 message కన్నా ఎక్కువ వెళ్ళట్లేదు అనమాట. సో మీకు డైరెక్ట్ గా క్వశ్చన్ ని మాకు మెసేజ్ చేసేయండి. సో మేము చూసి వెంటనే రిప్లై ఇస్తాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్ అండి. మీకు గనక ఈ వీడియో యూస్ఫుల్ అయింది అనిపిస్తే గనక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి, అలానే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అలా లక్సంబర్గ్ లో. సరే ఇక మరి వెళ్ళొస్తాం, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.